ఓ యువకుని ప్రాణం తీసింది. హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ చౌరస్తాలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకటు తూర్పు గోదావరి జిల్లాలోను హీరో ప్రభాస్ బర్త్డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జగన్నాథపురానికి చెందిన దుర్గాబాబు గ్రామంలో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దుర్గాబాబు మృతితో అతని కుటుంబం వీధిని పడింది.